శ్రీ ప్లవనామ సంవత్సర రాశి ఫలాలు. సింహరాశి. మాఘ నాలుగు పాదాలు, ఉత్తర ఒకటవ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ద్వారా ఇది రాబోయే 12 నెలలకు సింహరాశి స్థానికులకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. దాని సహాయంతో రాబోయే కొత్త సంవత్సరం మీ అందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. మరియు ప్రేమ జీవితం, వివాహ జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం మొదలైన వాటిలో మీరు ఏ సమస్యలను ఎదుర్కోబోతున్నారు, దీనితో పాటు సింహరాశి వార్షిక రాశి ఫలాలు 2021 కూడా అందిస్తుంది మీ రాశిచక్ర ప్రకారం కొన్ని ప్రభావవంతమైన చర్యలను. దీని సహాయంతో మీరు మీ భవిష్యత్తును మెరుగుపరుస్తారు. మీ కెరీర్ గురించి మాట్లాడుతూ సింహరాశి 2021 జాతకం ఆధారంగా 2021 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో విజయం సాధిస్తారు మరియు మీ ప్రమోషన్ బహుశా జరగవచ్చు. కానీ ఈ సమయంలో మీరు సహోద్యోగితో కొన్ని వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా వాదనకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులు మరియు వ్యాపారవేత్తలకు సమయం కొంచెం సవాలుగా ఉంటుంది. ఊహించిన విధంగా సింహరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం మీరు పెద్ద నష్టాన్ని చవి చూడవచ్చు. కానీ సంక్షోభం కార్డులపై ఉన్నందున ఆర్థిక జీవితంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. సంపద లాభాలు ఉన్నప్పటికీ మీ ఖర్చులలో ఊహించని పెరుగుదల మీ ఆర్థిక పరిస్థితులను బలహీనపరుస్తుంది. అందువల్ల సాధ్యమైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. సింహరాశి స్థానికుల కోసం వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం మీరు విద్యార్థి అయితే మీరు మీ విద్యా జీవితంలో సాధారణ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు మీ కృషి యొక్క ఫలాలను శని ద్వారా పొందుతారు. విదేశాలలో చదువుకోవాలనుకోవడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం మరింత కష్టపడాలి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి మరియు అధ్యయనాలపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. గ్రహాల సంచారం వలన అనుకూలమైన ప్రభావం పొందుతారు. బృహస్పతి యొక్క అంశం సింహరాశి స్థానికులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనితో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కానీ మీ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఆమెను మళ్ళీ బాధ పెట్టే అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో వారిని బాగా చూసుకోండి. సింహరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ఆధారంగా వివాహితులైన స్థానికుల గురించి మాట్లాడితే సమయం మీకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మీరు మీ జీవిత భాగస్వామితో వాదనకు దిగవచ్చు. పెద్ద అపార్థం కారణంగా మీరిద్దరూ పెద్ద గొడవకు దిగే అవకాశం ఉంది. ఇది మీ సంబంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే వివాహం చేసుకున్న స్థానికులకు అనుకూలముగా ఉంటుంది. వారి పిల్లలు వారికి ఎంతో మద్దతు ఇస్తారు మరియు వారు జీవితంలోని ప్రతి అంశంలోనూ మంచి ప్రదర్శన ఇస్తారు. మరోవైపు ఈ సంవత్సరం బృహస్పతి మరియు శుక్రుని యొక్క అనుకూలమైన అంశం కారణంగా ప్రేమికులకు గొప్ప ఫలితాలను తెస్తుంది. ఈ కారణంగా మీరు వివాహము చేసుకోవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ సంవత్సరం తరువాతి పతనానికి స్థానికులు గాలి వలన కలిగే వంటి రుగ్మతలతో బాధపడతారు. కీళ్ల నొప్పులు, మధుమేహం, ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సింహరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం రాహువు మీ పదవ ఇంట్లో ఉండి మీ కార్యాలయంలో విజయం సాధించడంలో మీకు సహాయపడటం వలన ఈ సంవత్సరం మీ కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి. వేద జ్యోతిషాస్త్ర ఆధారంగా సింహరాశి వార్షిక ఫలాలు 2021 ప్రకారం రాహు యొక్క శుభ కోణంతో మీరు మీ ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తారని మరియు మీ ఆలోచనలు మరియు మాటలతో ఇతరులను ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు గొప్ప విశ్వాసం
మరియు ఆకర్షణను పెంచుకుంటారు మరియు ఇతరుల ద్వారా పనిని పొందడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు పురోగతి సాధించే అవకాశం ఉంది. ఇది మీ ప్రత్యర్థులను అసంతృప్తికి గురి చేస్తుంది. ఇది శత్రువుల సంఖ్య పెరుగుదలకు దారితీస్తుంది. కానీ మీ కృషి మరియు పట్టుదల కారణంగా మీరు వాటిని జయించడంలో విజయవంతమవుతారు. స్థానికుల ఆర్థిక జీవితం గురించి మాట్లాడితే సింహరాశి ఫలాలు 2021 ప్రకారం మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం ఆర్థిక విషయాలకు మంచిది కానప్పటికీ మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభానికి గురి కావలసి ఉంటుంది. అందువల్ల మీరు ఈ సంవత్సరం మొత్తం మీ ఆదాయాన్ని పెంచడానికి ఎక్కువ శ్రద్ధ వహించాలి మరియు ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. లేకపోతే తరువాత సమస్యలు తలెత్తుతాయి. సంవత్సర ప్రారంభం మీకు మంచిది, కానీ అనుగుణంగా ఏప్రిల్ నెలలో వివిధ వనరుల ద్వారా మీ ఆదాయ పెరుగుదల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడినది. ఈ సమయంలో ఈ వనరుల ద్వారా మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. సింహరాశి వార్షిక రాశిఫలాలు 2021 ప్రకారం ఈ సంవత్సరం గ్రహాల సంచారం మరియు నియామకాలు కారణంగా వారి విద్యా జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మీకు ప్రత్యేకంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఫలవంతమైన ఫలితాలను పొందటానికి మీరు మునుపటి కంటే ఎక్కువగా కష్టపడాలి. జనవరి నుండి ఏప్రిల్ వరకు సమయం మీకు అత్యంత అనుకూలమైనది. దీని తర్వాత మే నుండి ఆగస్టు వరకు మీరు అదనపు జాగ్రత్త వహించడం అవసరం. కానీ విద్యార్థులు మళ్ళీ సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 20 వరకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సింహరాశి వార్షిక రాశిఫలాలు 2021 ప్రకారం కుటుంబ జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు సానుకూలంగా కూర్చున్నందున ఈ ఏడాది పొడవునా బాగానే ఉంటుంది. దీనితో పాటు 6వ ఇంట నుండి 2వ ఇంటిని బృహస్పతి మీ రాశి చక్రంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు ప్రబలంగా ఉంటుంది. అయితే చిన్న సమస్యలు కూడా సంభవించవచ్చు. ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సింహరాశి వార్షిక రాశిఫలాలు 2021 ప్రకారం స్థానికులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారని అంచనా వేస్తుంది. ఈ సంవత్సర ప్రారంభంలో ఏదేమైనా సంవత్సరం మధ్యలో బృహస్పతి దయ వల్ల కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అయినప్పటికీ ఒత్తిడి మీ దినచర్యలో స్థిరంగా ఉంటుంది. సింహరాశి వార్షిక రాశిఫలాలు 2021 పరిహారములు. నాణ్యమైన కెంపు ఏదైనా ఆదివారం రాగి ఉంగరంలో లేదా వెండి ఉంగరంలో ధరించండి. మీరు మీ కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. దీనితో పాటు మీరు ఆదివారం ఎద్దుకి గోధుమ పిండి లేదా గోధుమ పిండి ముద్దలను కూడా అందించవచ్చు. ఇది మీ కృషి ప్రకారం మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వార్షిక రాశి ఫలాలు 2021 నివారణల ప్రకారం మీ తల్లిదండ్రులను తప్పు పట్టకండి మరియు వారిని గౌరవించండి. అప్పుడే అదృష్టం మీకు మద్దతిస్తుంది. ఏదైనా శనివారం ఆవ నూనెలో మీ ప్రతిబింబం చూడటం ద్వారా ఛాయాపాత్ర జరుపును. ఇది ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి మీకు సహాయపడుతుంది. మీరు గురువారం కూడా ఉపవాసం ఉండొచ్చు. ఈ సమయంలో రావి చెట్టును తాకకుండా నీటిని అందించండి మరియు పేదలకు ఆహారాన్ని దానం చేయండి.